हाय फ्रेंड्स, वेलकम बैक टू वीएल इंफोटेक्. ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, మీకు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే మీ యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ ఆటోమేటిక్గా మీ ఫేస్బుక్ అకౌంట్లో ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దాం. ఓన్లీ ఫేస్బుక్ అకౌంట్లోనే కాదు, వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి డిఫరెంట్ అకౌంట్స్లో కూడా ఎలా ఆటోమేటిక్గా పోస్ట్ చేసుకోవాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి మీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇది నా ఫేస్బుక్ అకౌంట్. ఇందులో నేను ఒక విఎల్ ఇన్ఫోటెక్ పేజ్ అనేది క్రియేట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్కి. మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్కి పేజ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను. నేను ఆ వీడియో అనేది ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అప్పుడు మీ యూట్యూబ్ ఛానల్కి కూడా మీరు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్కి పేజ్ లేకపోతే డైరెక్ట్గా ఫేస్బుక్లో కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు మీ వీడియోస్. ఇప్పుడు ఇది నా విఎల్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ పేజ్, అది క్లిక్ చేసుకుంటున్నాను. సో నేను ఈ పేజ్లో ఇప్పుడు వీడియోస్ అనేది ఇలా ఆటోమేటిక్గా పోస్ట్ చేసుకోవాలి. ఇది నేను ఆల్రెడీ ఆటోమేటిక్గా పోస్ట్ చేసింది, చూడండి. ఇలా ఆటోమేటిక్గా పోస్ట్ చేసుకోవాలి, అది ఎలా చేయాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఇక్కడ రైట్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా, దాని పక్కన ఒక క్రియేట్ ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ వీడియోస్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని పోస్ట్ చేసేయాలి. పోస్ట్ చేసి ఇక్కడ టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఇచ్చేసి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆడియన్స్ కిడ్సా లేకపోతే నో ఇట్స్ నాట్ ఫర్ కిడ్సా అని సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ వీడియో అప్లోడ్ కాగానే ఇక్కడ యాడ్ ఎండ్ స్క్రీన్, యాడ్ కార్డ్స్ అని వస్తాయి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ టైం ఇలా ఎక్కువ సేపు పడుతుంది అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఈ ఎండ్ స్క్రీన్ని ఇంకా ఐ బటన్స్ని తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ప్రైవేట్, అన్లిస్టెడ్, పబ్లిక్. అంటే ఇది ఏంటంటే, ప్రైవేట్ అంటే మీరు పోస్ట్ చేసిన వీడియోస్ మీరు మాత్రమే చూసుకోవచ్చు ఒకవేళ మీరు ప్రైవేట్ క్లిక్ చేస్తే. అన్లిస్టెడ్ అంటే ఎనీవన్ విత్ ద వీడియో లింక్ కెన్ వాచ్ యువర్ వీడియో. అంటే ఇప్పుడు మీరు మీ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశారనుకోండి, ఆ వీడియోకి ఒక లింక్ ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంది కదా, ఇది లింక్ ఉంటుంది. ఈ లింక్ ఎవరికైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ వీడియో చూడొచ్చు, అది అన్లిస్టెడ్. పబ్లిక్ అంటే ఎవ్రీవన్ కెన్ వాచ్, అంటే అందరూ చూడొచ్చు మీ వీడియోని, అది సెట్ చేసుకోవాలి. మీరు షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ షెడ్యూల్ క్లిక్ చేసి మీరు ఏ డేట్కి ఏ టైంకి ఈ వీడియోని పోస్ట్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని షెడ్యూల్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ నేను పబ్లిక్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. పబ్లిక్ సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫేస్బుక్, ట్విట్టర్, పింట్రెస్ట్, ఈమెయిల్, టాక్, రీడిట్, ఇలా డిఫరెంట్ బ్లాగర్స్, టంబ్లర్, లింక్డ్ఇన్, స్కైరాక్, మిక్స్ గో, ఇలా డిఫరెంట్ సోషల్ మీడియా అకౌంట్స్లో మన వీడియో అనేది ఆటోమేటిక్గా పోస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఆటోమేటిక్గా ఫేస్బుక్లో ఎలా పోస్ట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫేస్బుక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫేస్బుక్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ చూడండి ఇక్కడ షేర్ టు న్యూస్ ఫీడ్ ఆర్ స్టోరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. షేర్ ఆన్ ఏ పేజ్ యూ మేనేజ్ మీద క్లిక్ చేసుకుంటే మీరు ఏ పేజ్లో దీన్ని పోస్ట్ చేయాలనుకుంటున్నారు. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్కి విఎల్ ఇన్ఫోటెక్ అనే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశాను కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని కింద
పోస్ట్ ఫేస్బుక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లోజ్ మీద క్లిక్ చేస్తే మీ వీడియో అనేది మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయిపోయింది. అండ్ మీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని రీఫ్రెష్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం పోస్ట్ చేసిన వీడియో ఇక్కడ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇలా మన యూట్యూబ్ వీడియోస్ని మన ఫేస్బుక్ అకౌంట్స్, ట్విట్టర్, ఇంకా డిఫరెంట్ బ్లాగర్, లింక్డ్ఇన్, ఇలా డిఫరెంట్ సోషల్ మీడియా అకౌంట్స్లో ఆటోమేటిక్గా పోస్ట్ చేసుకోవచ్చు. ఇలా పోస్ట్ చేయడం వల్ల ఎక్కువ పీపుల్కి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ ఎక్కువ గ్రో అవుతుంది అండ్ ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు ఇలా ఎక్కువ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేయడం వల్ల. మన వీడియోస్ అనేది ఎక్కువ పీపుల్కి రీచ్ అవుతుంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ నెవర్ మిస్ అన్ అప్డేట్. I will see you in the next video. Until then, keep coding, keep smiling.